శ్రీకాంత్ అన్న, ఇప్పటివరకు ఎన్ని జానపదాలు పాడుంటావు? ఒక 55 అబో వాడినన్న. అంటే నువ్వు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టినా? రెండు ఛానల్ ఉన్నాయన్న, ఒకటి ఎన్ఎస్ మ్యూజిక్, ఒకటి ఆర్కే ఫోక్స్. మొన్ననే రీసెంట్గా ఒకటి తత్వం పాట పెట్టిన, అలాగే పబ్లిక్ అందించేటువంటి కూతురు తండ్రి, తండ్రి బిడ్డను ఇచ్చినాక తర్వాత బాధపడతాడు, ఎట్లా బాధపడతాడు ఆ పాట కూడా. అంటే యూట్యూబ్ రెండు ఛానల్ పెట్టినావా అన్న? రెండు ఉన్నాయన్న. అంటే ఒకటి ఆకలికి, ఒకటి వ్యాపారమా? లేదన్న. అంటే ఏ పర్పస్లో రెండు పెట్టాల్సింది? నీకు పాట అంటే పాట నీకు? నేను నేను జనానికి తెలవాలి అని చెప్పేసి ఒక కసి మీద పెట్టిన అప్పుడు. కళాకారుడిగా నేను ఒకటి తెలవాలి జనానికి అంతే అని ఒకటి ఎన్ఎస్ మ్యూజిక్ పెట్టిన. ఇప్పుడు ప్రజలకు ఒక సందేశాన్ని అందించాలి, నా తరఫున మంచి చెప్పాలని చెప్పి ఆర్కే ఫోక్స్ పెట్టిన. అంటే ఇందులో ఏం చెప్తావు, అందులో ఏం చెప్తావు? అందులో ఏంటంటే పక్క ఫోక్, ఇక ఫోక్ చేస్తా. ఇందులో ఏంటంటే తత్వం, ఏదైనా ఒక మెసేజ్ ఇచ్చే అటువంటి